పదో తరగతి అవగానే జీవితంలో ఏదో భారం తీరిపోయింది అన్నట్టు పొద్దున్నే లెగిసి నోట్లో బ్రష్ పెట్టుకుని స్టైల్గా నుంచుంటే అమ్మనాలు దుబ్బులేసిన తర్వాత దోలపాకలోకి వెళ్ళి గేదెలకు పేడ తీసి పాలు తీసి ఆ తర్వాత పొలం పనికి వెళ్ళి పని చేసుకుని ఇంటికి వచ్చి ఏదుంటే తిని హ్యాపీగా ఉండేవాళ్ళం. ఆదివారం రాగానే కిరాణా సరుకులకు ఇచ్చిన డబ్బులు ముందు మ్యాట్నీషో చూసి మిగిలిన డబ్బులతో కిరాణా సరుకులు కాయగూరలు చికెను తీసుకుని ఇంటికి వచ్చి ఇంటెల్ పాది ఒక కేజీ గోడుమాసంతోనే తిని హ్యాపీగా ఉండేవాళ్ళం. అలా ఉన్న జీవితాల్లోకి ముందు వైఫ్ వచ్చింది, తర్వాత గల్ఫ్ వచ్చింది, మొత్తం జీవితం తారుమారు చేసింది. కానీ ఏదైనప్పటికీ ఇంత దూరం అలాంటి మంచి స్వీట్ మెమరీస్ వదులుకుని వచ్చిన మనం జాగ్రత్త ఉండకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళాక కూడా స్థితిగతులు అలానే మారుతాయి. ముందు చాలా హ్యాపీగా చేసాము ఎందుకంటే ఇంటి చుట్టూ అలాంటి పనులే చేశారు కాబట్టి, కానీ ఇప్పుడు చేయలేము. అందుకే ఇక్కడ సంపాదించిన ప్రతి రూపాయి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. సో ఇలాంటి స్వీట్ మెమరీస్ మీ లైఫ్లో ఉన్నాయి.